త్వరలో డిఎస్సి ఉపాధ్యాయ ఖాళీలపై లెక్క తెల్చిన విద్యాశాఖ. 402 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన. మరో 15926 నియామకాలకు ప్రతిపాదనలు. ఈనాడు అమరావతి రాష్ట్రంలో 1600 పైగా ఉపాధ్యాయ ఖాళీలున్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్క తెల్చింది. వీటిలో 402 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం లభించింది. మరో 15926 నియామకాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి. ఈ మేరకు మొదట మినీ డిఎస్సీ, ఆ తర్వాత సాధారణ డిఎస్సీ నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ముందుగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడనుంది. ఇందులో మిగిలిన వాటిని జనరల్కు మారుస్తారు. నియామక పరీక్షతో పాటే ఉపాధ్యాయ అర్హత పరీక్షను టెట్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. టెట్ను ఆన్లైన్లో నిర్వహించాలని ఇప్పటికే తేదీలను నిర్ణయించిన అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈసారి పాఠ్య ప్రణాళికను మారుస్తున్నారు. ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యం ఇస్తున్నందున అభ్యర్థుల్లోని ఆంగ్ల నైపుణ్యాన్ని పరీక్షించనున్నారు. ఉపాధ్యాయుల ఖాళీలు భారీగా ఉండడంతో సాధారణ డిఎస్సీ నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. హేతుబద్ధీకరణ బదిలీల అనంతరం అధికారులు ఖాళీల వివరాలను సేకరించారు. భర్తీకి అనుమతి ఇవ్వాలంటో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. 1600 పైగా ఖాళీల్లో ఎన్నింటికి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతుందో స్పష్టత రాలేదు. ఇటీవల సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలోనూ పోస్టుల భర్తీ ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. బ్యాక్లాగ్ డిఎస్సీ ప్రకటన వెలువడినప్పటి నుంచి అన్ని సవ్యంగా జరిగితే నియామకాల పూర్తికి 2.5 నెలల సమయం పడుతుంది. నియామకాల ప్రకటనకు పరీక్షకు మధ్య 45 రోజులు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం పరీక్ష ఫలితాలు కౌన్సెలింగ్కు మరో 1 నెల వరకు సమయం పడుతుందని అంచనా. ఆ తర్వాతే సాధారణ డిఎస్సీకి ప్రకటన ఉండొచ్చు. ఎస్టీటీలకు పెన్ను పేపర్తో డిఎస్సీ -2018లో ఆన్లైన్ నియామకాల కారణంగా ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఎస్టీటీ పేపరు పెన్నుతో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. డిఇడి బిఇడి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులుగా ఉండడంతో దరఖాస్తులు లక్షల్లో వస్తున్నాయి. అందుకే గత డిఎస్సీలో ఎస్టీటీ నియామకాలకు 16 విడతలుగా పరీక్షలు నిర్వహించారు. దీంతో కొన్ని విడతలకు ప్రశ్నపత్రం తేలికగా వచ్చిందంటే మరికొన్నిసార్లు కఠినంగా వచ్చినట్లు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్టీటీ పరీక్షను ఒకే విడతలో నిర్వహించాలని నిర్ణయించారు. స్కూల్ అసిస్టెంట్లు ఇతర పోస్టులకు మాత్రం ఆన్లైన్లోనే పరీక్ష ఉంటుంది. 2 ఏళ్లకు పైగా ఎదురుచూపులు. ఒక పక్క కొత్త డిఎస్సీకి ప్రతిపాదనలు సిద్ధమవగా 2 ఏళ్ల క్రితం ప్రకటించిన డిఎస్సీ -2018లోని అన్ని పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. న్యాయ వివాదాలతో కొన్ని నియామకాలు నిలిచిపోయాయి. మొత్తం 7902 ఖాళీలకు ప్రకటన ఇవ్వగా 860 పెండింగ్లో ఉన్నాయి. వీటిలో స్కూల్ అసిస్టెంట్లు తెలుగు భాషా పండితులు తెలుగు కలిపి 374 వరకు ఉన్నాయి. మిగతావి వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు. న్యాయస్థానం తీర్పు అనంతరం వీటి నియామకాలకు చర్యలు తీసుకోనున్నారు. సాధారణ డిఎస్సీ కంటే ముందే వీటిని భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే నియామక ప్రకటన చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. త్వరలో డిఎస్సీ ఉపాధ్యాయ ఖాళీలపై లెక్క తేల్చిన విద్యాశాఖ. 402 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన. మరో 15926 నియామకాలకు ప్రతిపాదనలు. ఈనాడు అమరావతి రాష్ట్రంలో 1600 పైగా ఉపాధ్యాయ ఖాళీలున్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్క తేల్చింది. వీటిలో 402 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం లభించింది. మరో 15926 నియామకాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి. ఈ మేరకు మొదట మినీ డిఎస్సీ, ఆ తర్వాత సాధారణ డిఎస్సీ